32,000కే తులం బంగారం. అదేంటి తులం బంగారం? ఇప్పుడు 64,000కు పైగా ఉంది కదా, 32,000కే ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. 32,000కే తులం బంగారం అమ్ముతామంటూ కొందరు వ్యక్తులు జగిత్యాల జిల్లాలోని అనేక మందికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. తాము బెంగళూరుకు చెందినవారమని, ఇల్లు కట్టడానికి పునాది తవ్వితే బంగారు కాయిన్స్ దొరకాయని, వాటిని సగం ధరకే విక్రయిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్, అబ్సీపూర్, కల్లెడ, అనంతారం, ధర్మారం, లక్ష్మీపూర్ గ్రామాల్లో అనేక మందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సగం ధరకే తులం బంగారం ఇస్తామని చెప్పి కొందరికి వాట్సాపుల్లో ఫోటోలు కూడా పంపిస్తున్నారు. భూమిలో దొరికిన లంకబిందె లాంటివి ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. దీంతో కొంతమంది ఆ బంగారాన్ని కొనుగోలు చేయడానికి బేరాలు కూడా ఆడుతున్నారు. 64,000 తులం బంగారం కేవలం 32,000కే దొరకడం చాలా చీప్. 32,000కే బంగారం అమ్ముతామని ఎవరైనా నమ్మకంగా చెబితే కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తారు. ఇలా ముందుకు వచ్చిన కొంతమంది యువకులు జగిత్యాల జిల్లాకు వస్తే తాము బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకు బెంగళూరుకు చెందిన సదరు వ్యక్తులు తెలివిగా సమాధానం ఇచ్చారు. అంత బంగారాన్ని తీసుకొని ట్రావెల్ చేయలేమని, మీరే బెంగళూరుకు వస్తే బంగారాన్ని ముట్ట చెబుతామని సమాధానం చెబుతున్నారు. మరికొంతమందితో బేరాలు కూడా కుదుర్చుకున్నారు సదరు బెంగళూరు బ్యాచ్. నిజానికి ఈ ప్రచారం ఇప్పటిదేమి కాదు. 10 నెలల క్రితం కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఫోన్ కాల్స్ ఆధారంగా ఓ వ్యక్తి బెంగళూరు బ్యాచ్తో వ్యాపారం కూడా కుదుర్చుకున్నాడు. బెంగళూరు నుంచి కడపకు వచ్చి ఆ వ్యక్తికి బంగారం అమ్మింది ఆ బ్యాచ్. తొలుత శాంపిల్స్ ఇచ్చేటప్పుడు తులం బంగారం ఒరిజినల్దే ఇచ్చారు. దీంతో అతను టెస్ట్ చేసుకొని బెంగళూరు బ్యాచ్ను పూర్తిగా నమ్మేశాడు. ఆ తర్వాత మరో 9 లక్షలు తీసుకెళ్లి 1/2 కిలో బంగారాన్ని కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి 1/2 కిలో బంగారాన్ని చెక్ చేసుకుంటే అది నకిలీ బంగారం అని తేలిపోయింది. దీంతో లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకు పరిగెత్తాడు. నైజీరియా ముఠాలు క్రెడిట్ కార్డులోంచి డబ్బులు కొట్టేసినట్టు బెంగళూరుకి చెందిన కొన్ని ముఠాలు ఇలాంటి జిమ్మికులను తెర మీదకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు సేకరించి వారికి కాల్స్ చేస్తూ ఇలా దురాశలు పెంచుతున్నారు. ఎవరైనా టెంప్ట్ అయ్యి గోల్ కొనడానికి ముందుకొస్తే వారిని నిలువున దోచుకుంటున్నారు. ఇది కూడా సైబర్ నేరాలకు దగ్గరగా ఉన్న దోపిడీనే అని చెబుతున్నారు పోలీసులు. బంగారాన్ని ఎవరూ తక్కువ ధరకు అమ్మరని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తులం బంగారాన్ని 32,000కు అమ్మాల్సిన అవసరం ఎవరికుంటుంది? అంత బంగారం దొరికితే వాళ్లే కోటీశ్వర్లు అవుతారు కదా అనే చిన్న ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. గతంలో కూడా బంగారం పేరుతో అనేక మోసాలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఫోన్ కాల్స్, వాట్సాప్ల ద్వారా జనాన్ని మోసం చేసే బ్యాచ్లు తయారయ్యాయి. ఎవరైనా సరే తక్కువ ధరకు విలువైన వస్తువులు ఇస్తున్నారు అంటే అందులో ఖచ్చితంగా మోసం ఉన్నట్టే. అలాంటి వారిని నమ్మితే మీరు నిలువున మునిగినట్టే. బీ కేర్ఫుల్.